అస్సలాము అలైకు వరహ్మతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని 55వ సూరా, సూరా అర్ రెహమాన్, మొదటి వాక్యం నుంచి. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయినటువంటి అల్లా పేరుతో ప్రారంభం. అనంత కరుణామయుడు ఆ అల్లా, ఆయనే ఈ యొక్క ఖురాన్ను నేర్పాడు, ఆయనే మానవుణ్ణి సృష్టించాడు. అల్లాహు అక్బర్. ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు. సూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని నియమిత పరిధిలో అనుసరిస్తూ ఉన్నారు, మరియు నక్షత్రాలు మరియు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం సజ్దా చేస్తూ ఉంటాయి, మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు, మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు. తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడకూడదు అని, మరియు న్యాయంగా తూకం చేయండి, మరియు తూకంలో తగ్గించకండి, మరియు ఆయన భూమిని సకల జీవరాశుల కొరకు ఉంచాడు, అందులో రకరకాల ఫలాలు మరియు పుష్పకోశాలలో, పరపుష్పకోశాలలో ఉండే ఖర్జూర పండ్లు ఉన్నాయి, మరియు దంట్లపై అంటే పొరలలో చుట్టబడి ఉన్న ధాన్యం మరియు సుగంధ పుష్పాలు కూడా ఉన్నాయి. అయితే మీరిరువురు మానవులు మరియు జిన్నాతులు, మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? ఆయన అల్లా మానవుణ్ణి పెంకు లాంటి శబ్దం ఇచ్చే మట్టితో సృష్టించాడు, మరియు జిన్నాతులనేమో అగ్ని జ్వాలలతో సృష్టించాడు. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? ఆయనే రెండు తూర్పు దిక్కులకు మరియు రెండు పడమర దిక్కులకు ప్రభువు కూడా ఆయనే. అయితే రెండు సముద్రాలను కలుసుకోవటాన్ని వదిలిపెట్టాడు, ఆ రెండిటి మధ్య అవి అతిక్రమించలేని అడ్డు తెర ఉంది. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? ఆ రెండిటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? మరియు ఎత్తైన కొండల వలె సముద్రంలో పయనించే ఓడలు ఆయనకు చెందినవి. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? దానిపై భూమిపై ఉన్నది ప్రతిదీ కూడా నశిస్తుంది, మరియు మిగిలి ఉండేది కేవలం మహిమాన్వితుడు మరియు పరమ దాత అయిన నీ ప్రభువు ముఖం ఉనికి మాత్రమే. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? భూమిలో మరియు ఆకాశాలలో ఉన్న ప్రతిదీ తమ జీవనోపాధి కోసం ఆయననే యాచిస్తూ ఉంది, మరియు ప్రతి క్షణం రోజు ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు. అల్లాహ్ అక్బర్. అయితే మీరిరువురు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? బారా మోసే మీరిద్దరు, త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము. అయితే మీరిరువురు మీ ప్రభు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? ఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారులారా, ఒకవేళ మీరు ఆకాశాలు మరియు భూమి యొక్క సరిహద్దుల నుంచి బయటకి వెళ్ళిపోగలిగితే వెళ్ళిపోండి, అల్లా యొక్క సెలవు లేనిదే, మీరు వాటి నుండి వెళ్ళిపోలేరు. అల్లాహ్ అక్బర్. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? మీ ఇద్దరిపైకి అగ్నిజ్వాలలు మరియు పొగ పంపబడతాయి, అప్పుడు మీరు ఎదుర్కోలేరు, మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది. అయితే మీరిరువురు
మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? ఇక ఆ రోజు మానవునితో కానీ లేక ఏ జిన్నాతునితో కానీ అతని పాపాలను గురించి అడగటం జరగదు. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? ఈ నేరస్తులు వారి వారి ముఖ చిహ్నాలతోనే గుర్తింపబడతారు. అప్పుడు వారు వారి ముంగురులు మరియు కాళ్ళు పట్టి లాగబడతారు. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? ఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ ఉండిన నరకం ఇదే. వారు దాని ఆ నరకంలో మరియు సలసల కాగే నీటి మధ్య అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? మరియు ఎవడైతే తన ప్రభువు సన్నిధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో అతనికి రెండు స్వర్గ వనాలు ఉంటాయి. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? అవి రెండు అనేక శాఖలతో అనేక వృక్షాలతో నిండి ఉంటాయి. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? ఆ రెండిటిలో రెండు సలయాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? ఆ రెండిటిలో ప్రతి ఫలము జోడుగా రెండు రకాలుగా ఉంటుంది. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? వారు జరీపని అస్తరుగల పట్టు తివాచీల మీద ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు ఆ రెండు స్వర్గవనాల ఫలాలు దగ్గరగా అందుబాటులో ఉంటాయి. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? అందులో తమ దృష్టిని ఎల్లప్పుడూ క్రిందికి వంచి ఉంచే నిర్మల కన్యలు ఉంటారు. వారిని ఇంతకు పూర్వం ఏ మానవుడు కానీ ఏ జిన్నాతు కానీ ఇంతకుముందు వారిని తాకి ఉండదు. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? వారు కెంపులను, మాణిక్యాలను మరియు పగడాలను పోలి ఉంటారు. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? సత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా? అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? మరియు ఆ రెండే కాక ఇంకా రెండు స్వర్గవనాలు ఉంటాయి. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? అవి దట్టంగా ముదురు పచ్చగా ఉంటాయి. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? ఆ రెండు తోటలలో పొంగి ప్రవహించే రెండు చలమలు ఉంటాయి. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? ఆ రెండిటిలో ఫలాలు, ఖర్జూరాలు మరియు దానిమ్మలు ఉంటాయి. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? వాటిలో గుణవంతులు, సౌందర్యవంతులైనటువంటి స్త్రీలు కూడా ఉంటారు. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? నిర్మలమైన శీలవతులైన స్త్రీ హూర్లు డేరాలలో ఉంటారు. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? ఆ స్త్రీలను ఇంతకుముందు ఏ మానవుడు కానీ ఏ జిన్నాతు కానీ తాకి ఉండదు. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? వారు అందమైన తివాచీల మీద ఆకుపచ్చని దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను నిరాకరిస్తారు? మహిమాన్వితుడు మరియు పరమదాత అయిన నీ ప్రభువు పేరే ఎంతో సర్వశ్రేష్టమైనది. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. ఈ యొక్క సూరా అర్ రెహమాన్లో 78 వాక్యాలు ఉన్నాయి. దీంట్లో మానవుని యొక్క పుట్టుక గురించి, భూమి ఆకాశాలు మరియు వాటిలో ఉన్న సముద్రాలు మరియు అడవులు, అనేక రకాల జంతువులు, అనేక రకాల విషయాల గురించి చెప్పడం జరిగింది. మరియు ప్రళయదినం అనేది ఉంది. దేవుడు మానవుణ్ణి మంచి చెడు, పాపం పుణ్యం బట్టి
ప్రళయదినం రోజు తీర్పు ఇచ్చి స్వర్గం లేదా నరకం అనే దానికి పంపిస్తాడు అని, వాటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. మరియు ఈ యొక్క సూరాల ముఖ్యంగా ఇది మానవుల కోసం మరియు జిన్నుల కోసం కూడా ఈ యొక్క ఖురాన్ ఇవ్వబడిందని, ఇద్దరికీ కూడా ఈ యొక్క సూరా ద్వారా అల్లాహ్ సుబ్హానహు తఆలా అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు, కొన్ని విషయాలని అడుగుతూ ఉన్నారు. మరి నేను ఇవి చేశాను అవి చేశాను, మరి మీరు మీరు తిరస్కరిస్తారా ఏంటి అని అల్లా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే దీంట్లో అనేక రకాల విషయాలు ఉన్నాయి. ఇది కేవలం ఉన్నది ఉన్నట్లుగా చదవటం జరిగింది. దీనికి సంబంధించిన తఫ్సీరు, దీనికి సంబంధించిన హదీసులు, అనేక విషయాలు మనం ఇంతకుముందే అల్లా యొక్క అనుగ్రహం ద్వారా తెలుగు బుక్కరీలో తెలుసుకోవడం జరిగింది. మరియు ఇలాంటి ఇంకా అనేక విషయాలు తెలుసుకునే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని, మరియు నేను మన యొక్క పాపాలను కూడా క్షమించమని, మరియు మనందరికీ కూడా ఇహలోకంలో సమాజ జీవితంలో పరలోకంలో కూడా రక్షించమని నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్యమిద్దీన్ అనేటువంటి వల్ల మమ్మల్ని క్షమించి, వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించండి. వల్ల అలా ఇబ్రాహీం అలైహిస్ గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకాలు కురిపించి మకామే మహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును వేసి 9వ రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నటువంటి విషయాలు, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, ఏవైతే చట్టాలు, ఏదైతే ధర్మం మీరు మాకు ఇచ్చారో, మరి ఆ యొక్క పద్ధతులు మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కోసం, కుటుంబ బాధ్యతలు, ఒక భర్తగా లేదా ఒక స్త్రీలైతే ఒక భార్యగా, మరియు ఒక పిల్లలు మరియు తల్లిదండ్రులు ఒకరిపైన ఒకరికి, మరియు సమాజం పైన, ఇంటి వారి పైన, బంధువుల పైన, ఇలా అల్లా మీరు మాపయించిన ప్రతి బాధ్యతని నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి. వల్ల ఆమీన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం. వల్ల ఆమీన్. అల్లా మీరు సృష్టించిన వాటన్నింటిలో నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అంటు రోగాల నుంచి, ప్రాణం పోయేటప్పుడు ఇబ్బంది నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరక యాత్ర నుంచి, అన్నిటి నుంచి కూడా మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాం. వల్ల అలా షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి. వల్ల వడ్డీ నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల అల్లా హలాల్ రోజీ రోటీని మాకు ప్రసాదించండి. వల్ల అల్లా మీరు మాకు ప్రసాదించిన దాన్ని మా కోసం హలాల్ చేయండి. వల్ల అల్లా మా పాపాలను క్షమించండి. వల్ల మమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచండి. వల్ల మేము చేసిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం. వల్ల మీరు ఎటువంటి సజ్జనులను ఇష్టపడ్డారో అటువంటి సజ్జనుల సజ్జనులు మమ్మల్ని చేర్చండి. వల్ల మీ యొక్క ప్రవక్తలని, ఆ ప్రవక్తల యొక్క సహవాలని, మరియు మీరు సజ్జనులుగా ఇష్టపడ్డ వారందరినీ కూడా, మరి వారందరికీ ఉత్తమమైన స్థానాలను ప్రసాదించి అటువంటి వారి సరసన మమ్మల్ని కూడా చేర్చండి. వల్ల అల్లా ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో మా అందరికీ సహాయం చేయండి. వల్ల ఎవరైతే ప్రార్థన చేయమన్నారో, ఎవరైతే ప్రార్థన ఆశిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, ఎవరైతే దీన్ని ఇతరుల దాకా చేరుస్తూ ఉంటారో, అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల అల్లా మా యొక్క నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజుమ్రాలు, దువాలు, ప్రార్థనలు, ఉపవాసాలు అన్నింటినీ కూడా స్వీకరించండి. వల్ల మా యొక్క సహరీ ఇఫ్తార్లు, ఎతెకాఫ్లు, అల్లా తరావీ నమాజులు, మరి మా దువాలు అన్నింటినీ కూడా స్వీకరించండి. వల్ల మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మమ్మల్ని మీ యొక్క రెహమత్తోటి, మీ యొక్క కరుణతోటి మమ్మల్ని కాపాడి రక్షించండి. వల్ల మా యొక్క ప్రార్థనని స్వీకరించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్.